ఏంటి ప్రియా ఇది, ఏదో కొంచెం లేట్ అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకుంటావా? నా బరువు మోయగలవా? ఏంటి ఓ నీ అమ్మ ఎంత బరువు అన్నావేంటే? ఏంటన్నా ఇది, ఎలాగా సమ్మర్ హాలిడేసాగా, కాసేపు పడుకోను వచ్చుగా. ఎందుకు నాన్న పెద్ద పెద్ద నిన్ను తిట్టుకుంటా? వీటికి ఏం తొక్కులేదు కదా నా కొడక. నిన్ను కొడుకునే గాని మ్యాటర్లోకి రా, అయినా సమ్మర్ హాలిడేసాగా పడుకోను వచ్చుగా. మీరు క్యాంపులని ఇటు అటు తిరగడంతో ఇలా తయారయ్యాడు వీడు. ఏంటమ్మా అది, దొరికితే చాలు ట్రిప్ దొరికిందామా అని చూస్తా ఉంటావు నన్ను. ప్రియాని చూడు, పొద్దున లేచి చక్కగా చదువుకుంటుంది. అది ఫెయిల్ అవుతుంది కాబట్టి సప్లీస్ ప్రిపేర్ అవుతుందమ్మా. కానీ నీ కొడుకు టాపర్ కదమ్మా. ఏడ్చవు, అది చెప్తే 10th పాస్ అయ్యో, దానికి మళ్ళీ వంకలు కూడాను. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రా. ఏంటమ్మా చేతిలో? ఇంట్లో గులాబ్ జామ్ చేశారా ఆంటీ, శ్రేణికి ఇష్టమని తెచ్చా. చూడరా నేను నిన్ను మాటలు అన్నావో ఇప్పటిదాకా. నిజమేగా చెప్పింది. రాజేష్ రారా గమ్మనే. వాటి టెంపుల్కి వెళ్ళాడమ్మా. టెంపుల్కి వెళ్ళాడా? అమ్మాయి కదా కొత్త చెప్పులు తెచ్చుకున్నాడా, మళ్ళీ ఎందుకు వెళ్ళినట్టు? ఏ రాజేష్ ఎడవా, ఎందుకు వెళ్ళాడు గుళ్ళకి? ప్రసాదం కాసమా? మర్చిపోవా, మన హీరో సినిమా రేపు. రేపు మన సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవ్వద్దు అంతే. హిట్ కన్నా ముందు మనకు టికెట్ దొరకాలి. అవును మామ, రేపు పొద్దున బెనిఫిట్స్కి వెళ్ళకపోతే మన పరుగు పోద్దాం మొత్తం. ఎవరా ఇటు తోరణా కొడుకు, ఏంటి ఇక్కడ? వీడు కూడా టికెట్స్ కోసమే. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? మన రిజల్ట్స్ ఈ వారంలో వస్తాయంట్రా. నువ్వు టాప్ రావాలనేగా? కాదురా, నేను కాకుండా ఎవరు రాకపోరాదు. నువ్వు పదరా టికెట్లు దొరకవు మళ్ళీ. The next day. అరే టాప్ డౌన్ తెచ్చావా? ఇదిగో అదేంట్రా షర్ట్ తెచ్చావు? ఏం తర్వాత మన వాణి వస్తున్నాం, ఎగ్జామ్మెంట్ లో షర్ట్ చింపేసుకుంటామేమో. పాయింట్ మరి అలా చేసాడేంట్రా మనాడు. స్టోరీ బాగానే ఉంది, తీయడం అయితే వేరే లెవెల్ లో ఉంది. అన్ని బాగానే ఉన్నాయి, మరి ఎందుకు ఎక్కలేదంటావు? మన ఊర్లో కథ కాదు కదా, అందుకే ఎక్కల. ఏదో నేటువంటి మిస్ అయింది, అదే మన కాకినాడలో తీసుంటే సూపర్ హిట్ అయ్యేది. మన ఊర్లోనా? నేను టాపర్ అవుతానా? రావమ్మ సిలకమ్మ, మనోడు జీవితం రెండు ఒకసారి తీయమ్మ ఒక ముక్క. నువ్వు ఇక్కడ టాప్ రావడం బలంగా తెలుస్తుందమ్మా, కానీ నువ్వు టాప్ రావడం కోసం తక్కువలో కూడా పాస్ అవ్వకుండా శుద్ర పూజలు శుద్ర యాగాలు చేస్తావని ఇక్కడ మా సిలకు చెప్తుందమ్మా. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఏం చేసినా మాత్రం ఇంకోసారి నీ చిలకని చూడమను. నా చిలకకి రెండోసారి చెప్పే అలవాటే లేదు. నువ్వు చిదంత అబద్ధం, నువ్వు నీ చిలక బొక్క వదిలేసి వీలన ముసలి చిలకని తీసుకొచ్చి మోసం చేస్తావా? ఏం తెలుసు ఆయన గురించి నీకు? ఆయన చిలక చూసి చెప్పించుకున్న వాళ్ళందరూ ఎంత పెద్ద వాళ్ళు అయ్యారో తెలుసా? రాజేష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిలకలూరుపేట చిలక రాజ్యం అని ఉన్నాడు తెలుసా? మా వారి గురించి చిలకని చూడడానికి ప్రెసిడెంట్ గారి వైఫ్ ఊరు దాకా వచ్చింది తెలుసా? అరే ఏంట్రా ఇది? ఆయన గేల్ కాల్ హిమ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ చిలక జోషం. తన పేరు ప్రియా, పేరు మొక్కలు అమ్మకుండా ఉంటది. రండి బాబు రండి, నరాల బలహీనతలు, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, వరి బీజం, నడున్నప్పి, జలుబు, తలనొప్పి, ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. నల్ల ద్రాక్ష, కామేశ్వరి పువ్వు, సింగినాదం, జీలకర్ర, ఏదైనా సరే 10 రూపాయలు మాత్రమే. ఏం కావాలే? ఏంటి అదో సంత, తెలుగులో చెప్పి సాచు కదా. నీకోసం చచ్చిపోతానా అమ్మ బాబాయ్? ఏ ఏమ్మాయి రోగం? నీ మీద ప్రేమ. అబ్బో పిల్ల ఆడతావా అయితే? ఐ డోంట్ వాంట్ మ్యారీ, ఐ వాంట్ రిలేషన్షిప్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏటి పిల్ల ఆడను ముద్దాడతా? ఏటి పిల్ల ఆడకుండా ముద్దాడతావా? ఏమనుకుంటున్నావు ఏంటి నా గురించి? తోలు తీయస్తా జాగ్రత్త. వద్దులేరా, ఇటాలీలోనే బాగుంది.
ఈ రోజు వచ్చేయంట్రా మన రిజల్ట్స్. సరే సరే తొందరగా చూడరా. రెండు సబ్జెక్ట్స్ పోయారా మావా? ఇంట్లో సూపర్ గా మేము కాలేజీ పంపుతుంటే అబ్బాయిలు సినిమాలు అంటే షికారు పడుతున్నారు. షికారు చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రం ఇంట్లో పంపుతున్నారు. ఎగటండి పేరెంట్స్ చూసుకుంటారుగా. నేను పాస్ అయిపోయినరా సబ్జెక్ట్ అయిపోయి చదువుకోండి ఫస్ట్. చదువుకోవడం మాత్రం పంపిస్తున్నారు కాలేజీకి. చదువుకోండిరా. అయినా నాకేం తెలుసురా నీళ్ళు లేవని. మరేం తెలుసురా నీకు? అయినా నీకు ఈత వచ్చు కదరా, నీళ్ళని దూకి ఎలా చచ్చిపోదా అనుకున్నా? అమ్మ బాబాయ్ అవునురా. అయినా మా అమ్మ చంపేస్తుందిరా, నేను ఇంటికి వెళ్ళను. నేను వేడ చెప్తే ఈను ఏంటంటే ఇంట్లో వాళ్ళు రెండు దెబ్బలు పడ్డలేము కళ్ళు తిరిగిపడుగా. తీసుకోరా బాక్స్. పాస్ అవ్వలేదు నాన్న. తెలుసు ఫెయిల్ అయ్యో. ఏముంది మళ్ళీ ట్రై చేయి, సప్లైర్ అయ్యి పాస్ అవ్వు. ఫెయిల్ అయ్యావంటే ఆ పనిలో పనికిరావని కాదు, ఆ పని ఎప్పుడు కరెక్ట్ గా చేయాలని. అయినా ఫెయిల్ అవ్వడం అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోవడం కాదు, మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా తర్వాత మనం వదిలేయాలి. ఏంటి ఏడుస్తున్నావా? అవును మీ వాడు సినిమాకి వెళ్ళావు కదా, ఏమైంది? మీ వాడు అనుకున్న రిజల్ట్ రాలేదుగా, అంటే మీ వాడు సినిమాలు మానేస్తాడా? ఒక సినిమా పోతే ఎందుకు మానేస్తారు నానా? మరి నువ్వు కూడా అలా తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు అంత కష్టపడి ఉంటారు. ఈసారి ఇంకా కష్టపడు, నువ్వు అనుకున్న రిజల్ట్ ఏదైనా ఆగిపోకు. సరే నానా.